హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ బిజినెస్ కార్డ్స్. ఒక బిజినెస్ ని బిజినెస్ కార్డ్ మేక్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అంటారు. సో చూడటానికి చాలా చిన్నగా ఉండే కార్డ్ లో చాలా విషయం ఉంటుంది. సో మీ బిజినెస్ కి లీడ్స్ రావాలన్నా, మీ నెట్వర్క్ పెరగాలన్నా, మీ గురించి నలుగురికి తెలియాలన్నా కానీ సో బిజినెస్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి బిజినెస్ కార్డ్ కి మనం ఇంపార్టెంట్. సో అలాంటి బిజినెస్ కార్డు అసలు డిజైనింగ్ ఎలాగా, ఎవరు డిజైన్ చేస్తారు, ఆఫ్లైన్ లో ఎలా ఉంటుంది, ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా వెబ్సైట్స్ వచ్చాయి, అసలు ఆన్లైన్ లో కూడా మనం బిజినెస్ కార్డ్ ప్రింట్ చేయించా, సో ఇవన్నీ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఆ విషయాలన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. సో ఈ వీడియో బ్లాగ్ లో నేను ఎక్కువగా స్టార్టప్స్, టెక్నాలజీ, ఆన్లైన్ మార్కెటింగ్ వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీకు ఆ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ అసలు బిజినెస్ కార్డ్స్ డిజైనింగ్ అంటే ఎలాగా, చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి బిజినెస్ కార్డ్ కావాలని ఉంటుంది, సో డిజైనింగ్ తెలియదు. సో జనరల్ గా ఏంటంటే మనకి బయట ఈ గ్రాఫిక్ డిజైనర్స్, ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్ చేసే వాళ్ళు బిజినెస్ కార్డ్ డిజైన్ చేస్తారు. అయితే కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి నార్మల్ యావరేజ్ ప్రైస్ చెప్తున్నాను. ఒక బేసిక్ బిజినెస్ కార్డ్ అంటే నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే కనుక 1000 రూపాయల నుంచి 1500 లేదా 2000 వరకు తీసుకుంటారు. అంటే 1000 రూపాయల నుంచి 2000 వరకు ఒక మీడియం లెవెల్ బిజినెస్ కార్డ్కి ఆ రేంజ్లో తీసుకుంటారు. అదే కొద్దిగా మన బిజినెస్ కార్డ్ క్రియేటివిటీగా ఉండాలి, యునిక్గా ఉండాలి. కొన్ని బిజినెస్ కార్డ్స్ గమనించే ఉంటారు, అదే భలే ఉంది అనుకుంటాం డిజైన్ చూసి. సో అలాంటి డిజైన్స్కి వెళ్ళినప్పుడు మటుకు 3000 నుంచి 5000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఆ క్రియేటివిటీ వర్క్ను బట్టి ఆ ఛార్జ్ ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే 1000 నుంచి 2000 రూపాయల్లో మనం బిజినెస్ కార్డ్ డిజైనింగ్ అనేది అయిపోతుంది. ఆఫ్లైన్లో ఇంకోటి ఉంది, అదే మీరు బిజినెస్ కార్డ్ ప్రింటింగ్ వెళ్ళినప్పుడు ఆ షాప్లో వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు. వాళ్ళు ఇంకా చాలా తక్కువ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేస్తారు కాబట్టి కొన్ని ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మన నేమ్ అవన్నీ చేంజ్ చేసి వాళ్ళు ఆ చేంజెస్ డిజైన్ చేసి ఇస్తారు. సో జనరల్గా అవి వచ్చేసరికి 500 నుంచి 1000 రూపాయలలోపు తీసుకుంటారు. బట్ వాటికంటే కూడా మీరు బయట డిజైనర్ చేత చేయించుకోవడం బెస్ట్. సో ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ కంపేర్ చేద్దాం. నేను ఆఫ్లైన్లో ప్రింట్ చేయించాను, ఆన్లైన్లో ప్రింట్ చేయించాను. సో ఫస్ట్ ఆఫ్లైన్ అడ్వాంటేజెస్ చూద్దాం. అంటే బయట మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు, వీటికి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కార్డు తీసుకుంటే కనుక ఆ కార్డు మనం టచ్ అండ్ ఫీల్, అంటే ఆ కార్డు క్వాలిటీ కానీ అవన్నీ కూడా మనం ఒకసారి చూసి మనకి నచ్చితే ఈ కార్డు ఇట్లాంటి కార్డు కావాలి అని చెప్తే ప్రింట్ చేయిస్తారు. సో అదొక మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్లైన్ అంటే బయట షాప్స్లో. ఆన్లైన్లో ఇలా మనం టచ్ చేయడానికి, ఆ కార్డ్ చూడటానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి బయట షాప్స్లో డెలివరీ. ఈరోజు మీరు వెళ్ళిపోయి నాకు 2 అవర్స్లో 3 అవర్స్లో బిజినెస్ కార్డ్ కావాలంటే కొంతమంది ఇచ్చేస్తారు, లేదంటే మ్యాక్సిమం ఈవినింగ్కి ఇస్తారు. మార్నింగ్ మీరు ఆర్డర్ చేస్తే ఈవినింగ్కి ఇస్తారు. అదే ఆన్లైన్లో చూసుకుంటే మనకి మినిమం 1 to 2 డేస్ ఉంటుంది. సో కొంతమంది 3 to 4 డేస్ కూడా తీసుకుంటున్నారు. సో డెలివరీ కూడా ఆఫ్లైన్ షాప్స్లో అంటే బయట ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మరి ఆన్లైన్ అడ్వాంటేజ్ ఎక్కడ అంటే నేను గమనించింది మీకు డిఫరెంట్ అంటే వెరైటీస్, అంటే వెరైటీ మీకు డిఫరెంట్ వెరైటీస్ అంటే ఇక్కడ ఏంటంటే గ్లాసీ అని, మ్యాట్ ఫినిషింగ్ అని చాలా ఉండేవి వీటిలో. సో అట్లాంటి వెరైటీస్ కావాలి అనుకుంటే ఆ వెరైటీస్ ఆన్లైన్లో ఉంటాయి, అది తక్కువ ప్రైస్కి ఉంటాయి ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు ఒక కార్డ్ చూపిస్తాను, ఇది నేను ఆఫ్లైన్లో ప్రింట్ చేయించాను. సో సింగిల్ సైడ్ అంటే ఒక సైడే ఉందన్నమాట. ఓకే, సో అదే నెక్స్ట్ ఈ కార్డ్ వచ్చేసి నేను ఆన్లైన్లో, సో ఆన్లైన్లో విస్టా ప్రింట్ అనే వెబ్సైట్ నుంచి చేయించాను. ఇది 2 సైడ్స్ యాక్చువల్గా. ఓకే, ఈ రెండింటిలో కంపేర్ చేస్తే అండ్ మీకు తెలుస్తుందో లేదో కానీ, సో నార్మల్గా ఏంటంటే దీని క్వాలిటీ చాలా బాగుంటుంది, గ్లాస్ ఫినిషింగ్ అవన్నీ వస్తుంది. ఇది నార్మల్ పేపర్ క్వాలిటీ అనమాట. బట్ ఇది కాస్ట్ ఎక్కువ, ఇది నాకు ఆల్మోస్ట్ 1 రూపీ 25 పైసా అలా పడింది. బట్ ఇది వచ్చేసి నాకు 80 పైసా పడింది ఆన్లైన్లో. సో నేను గమనించింది అది ఆన్లైన్లో ఏంటంటే మనకి కొద్దిగా ఇట్లాంటి వెరైటీస్ తక్కువ ప్రైస్కి, అంటే క్వాలిటీ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. ఆఫ్లైన్లో క్వాలిటీ ఉంటాయి బట్ ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి. సో అది అలాగే ఆన్లైన్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక మీకు డిజైనర్కి మనీ ఇచ్చి డిజైన్ చేయించుకోవాలని చెప్పాను, బట్ ఆన్లైన్లో ఏంటంటే ఈ సైట్స్ ఒక టెంప్లెట్స్ ఇచ్చేస్తాయి.
మీరే సింపుల్ గా టెంప్లెట్ లోకి వెళ్ళిపోయి ఆ టెంప్లెట్ లో ఆల్రెడీ ఏంటంటే మనకి కంపెనీ నేము అవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇట్లా కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ఈ కార్డ్ లో టెక్స్ట్ ఉంది కదా, ఫస్ట్ తెలుగు ప్రొఫెషనల్ బ్లాగ్ అని. ఇట్లా ఈ టెక్స్ట్ అంతా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అంటే ఆన్లైన్ లో ఆల్రెడీ టెక్స్ట్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకుని మీరేం పెట్టాలనుకున్నారు, అది మీ నేము, మీ అడ్రస్, మీ కంపెనీ నేము, సో అవన్నీ కూడా మీరే ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో డిజైనర్స్ కి మనీ ఇవ్వాల్సిన పని లేదు. సో అది కూడా మేజర్ అడ్వాంటేజ్ ఆన్లైన్ లో. అయితే అవి చాలా సింపుల్ గా ఉంటాయి, మనకు ఒక సింపుల్ కార్డ్ చాలు అనుకుంటే కనుక డిజైనర్ కి మనీ ఇవ్వకుండానే మనం ఫ్రీగా ఆ టెంప్లెట్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్స్ ఏంటి, సో మీరు చాలా మంది డౌట్ ఉండొచ్చు. సో ఆ వెబ్సైట్స్ నేను గమనించింది ఏంటంటే విస్టా ప్రింట్, ఇంకోటి ప్రింట్ అవెన్యూ, అట్లానే ప్రింట్. సో ఈ సైట్స్ ఉన్నాయి మేజర్గా. సో నేను ఎక్కువగా విస్టా ప్రింట్ లో ఆర్డర్ చేశాను, ప్రింట్ అవెన్యూ కూడా ట్రై చేశాను, బట్ విస్టా ప్రింట్ లో నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ కార్డ్స్ అన్ని కూడా దాంట్లో ఆర్డర్ చేస్తున్నాయి. నాకు ఎందుకో క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ అది నచ్చింది, సో అందుకని దాంట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటాను. సో ఇదేంటంటే నేను ఒక 3-4 కార్డ్స్ కాదండి, జనరల్గా నా సర్కిల్లో ఏంటంటే ఒక 5-6 స్టార్టప్స్ ఉన్నాయి, మా కజిన్, మా ఫ్రెండ్స్ వీళ్ళందరి. సో వాటి కార్డ్స్ కూడా మేము ఆన్లైన్లో ప్రింట్ చేయించాము. సో అందుకని నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు నా ఎక్స్పీరియన్స్ వరకు ఏంటంటే నాకు ఆఫ్లైన్ కంటే కూడా సో ఆన్లైన్లో మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్కి అవైలబుల్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ బిజినెస్ కార్డ్స్లో మనం ఏమేమి అంటే, ఇంకా బిజినెస్ కార్డ్స్లో జనరల్గా నేము అట్లానే మన కంపెనీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కామనే. కొంతమంది ఇదివరకు ఏంటంటే వన్ సైడే ఉండేది, సో బ్యాక్ సైడ్ అట్లా ప్రింట్ చేయించేవారు కాదు, బట్ మీరు బ్యాక్ సైడ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మీ సర్వీసెస్, ఇప్పుడు మీరు ఏదైనా వెబ్ డెవలప్మెంట్ కంపెనీ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ మీ కంపెనీ పేరు, సో వాటన్నిటితో పాటు సోషల్ మీడియా పేజెస్, వాటన్నిటితో పాటు బ్యాక్ సైడ్ మీరు ఇస్తున్న సర్వీసెస్, అంటే మేము వెబ్ డిజైనింగ్ చేస్తాము, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తాము, సో ఇలా మీరు బ్యాక్ సైడ్ వేయించుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ ఆన్లైన్లో తక్కువకే దొరుకుతుంది. ఇంకొక మాట మర్చిపోయాను, యాక్చువల్గా ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ కలర్స్. సో జనరల్గా ఏంటంటే మీరు ఇక్కడ గమనిస్తే ఈ కార్డ్లో మీకు యెల్లో కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, అట్లా వైట్ కూడా ఉంటుంది. మీకు కింద చూస్తే వైట్ కూడా ఉంటుంది, అంటే 3 కలర్స్ ఉన్నట్టు. ఆఫ్లైన్లో 3 కలర్స్కి అంటే జనరల్గా వైట్కి ఛార్జ్ చేయరు, బట్ ఏదైనా వేరే కలర్ ఉంటే మటుకు ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ బట్టి ఛార్జ్ చేస్తారు, బట్ ఆన్లైన్లో ఏంటంటే అలా ఛార్జ్ చేయట్లేదు. ముఖ్యంగా విస్టా, నేను మిగిలిన సైజ్ చూడలేదు, విస్టాలో అయితే మాకు అలా ఛార్జ్ చేయలేదు. ఇంకా ఆన్లైన్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే, అంటే అర్జెన్సీ లేకపోతే, లేదంటే ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో అంటే దివాళి లేదంటే జనవరి ఆ టైంలో ఎవరైనా ట్రై చేస్తుంటే, ఆ న్యూ ఇయర్, ఆ దివాళి, ఆ 1 వీక్ ముందు ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనకి 20%-30% ఆఫర్స్ నడుస్తుంటాయి సైట్లో, అట్లానే ఆఫర్స్ ట్రై చేసి కూడా మీరు కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. మనం ఎప్పుడైనా సరే ఎక్కడ అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కొద్దిగా బల్క్లో ఇస్తే మనకి కాస్ట్ తగ్గుతుంది. అదే మీరు వెళ్ళి నాకు 50 కార్డ్స్ కావాలి, 100 కార్డ్స్ కావాలి అంటే మటుకు కాస్ట్ పెద్ద తగ్గదు. సో 200-500 ఇలా ఇచ్చినప్పుడు కాస్ట్ తగ్గుతుంది అన్నమాట. సో అలానే ఇంకొక టిప్పు, జనరల్గా ఆన్లైన్లో ఈ సైట్స్లో మీరు ఏం చేస్తారంటే ఒక బిజినెస్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని కార్ట్ అంటే యాడ్ టు కార్ట్ అని ఉంటుంది కదా, ఆ కార్ట్లోకి వెళ్ళాలంటే ఆ కార్ట్లో యాడ్ చేసి బై చేయండి, వదిలేయండి. వదిలేస్తే మీకు జస్ట్ 1 or 2 డేస్లో ఒక్కోసారి వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ పంపిస్తారు. ఎందుకంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మ్యాక్సిమం ఇట్లా ట్రాక్ చేస్తుంటాయి, అలా ట్రాక్ చేసినప్పుడు అదే యూజర్ ఎందుకో ఇష్యూ ఉండి కొనడానికి డౌట్ ఉన్నాడు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తుంటాయి అనమాట. సో అదొక చిన్న ట్రిక్ లాంటిది. సో ఇది బిజినెస్ కార్డ్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ అండి, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఫేస్ చేసింది ఈ 4 ఇయర్స్గా నాకున్న నాలెడ్జ్. సో మీలో చాలా మందికి ఇంకా బిజినెస్ కార్డ్స్ గురించి నాలెడ్జ్ ఉండొచ్చు, సో వాటన్నిటిని కామెంట్స్లో తెలియజేయండి. సో ఇలాంటి ఇంకో మంచి స్టార్టప్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఆ లోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఇంకో 4 గురికి షేర్ చేయండి.